మనిషి శాస్త్రాలు రాశాడు. ఎనీ సైంటిస్ట్ ఎవరైనా కావచ్చు. మరి ప్రకృతి లేకపోతే శాస్త్రాలు లేవు, ప్రకృతి పుట్టకపోతే శాస్త్రాలే లేవు. శాస్త్రాలే లేనప్పుడు శాస్త్రవేత్త ఎక్కడా? శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఏమయ్యను, అయోమయమయ్యను, ఎవడు ఉండడు. శాస్త్రవేత్తనని మీసం మెలేస్తున్నాడు ఈరోజు. నా దృష్టిలో శాస్త్రవేత్తను ఏమంటున్నో తెలుసా? ఏ స్మాల్ కిడ్, ఆటల మైదానంలో చిన్న బంతి ఆట ఆడుకునే చిన్న కుర్రోడు అలా చూస్తాను. ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్, అమెరికాలో ఉన్నాడు ఏదో ఓడబొడి చేస్తాడు అనుకుంటున్నారేమో, బొత్తిగా తెలియనివాడు వాడే. మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు అనుకుంటున్నారేమో, ఎందుకున్నారు? బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు అంతే, డబ్బులు బాగా వస్తాయని. జ్ఞానం ఉందని కాదు. తెలుసా మీకు, మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే బాధపడకండి, వాస్తవం చెప్తాను నేను. ఎవడో ఫోన్ చేశారట స్టేజ్ కింద బాంబు పెట్టేస్తానని. ఎందుకు? బాంబుల్లాంటి మాటలు వినలేడు కనుక. అర్థమైందా పిల్లరా? ఐ లవ్ యూ, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మంచివాళ్ళు మీరు, అమాయకులు పిల్లలు. నా దృష్టిలో మీరు అంత చిన్నవాళ్ళు. బైబిల్ విషయంలో చూడండి, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, ముదిరిపోయిన వాళ్ళు, కానీ బైబిల్ రానివాళ్ళు మీరే కాదు. అసలు అమెరికా వాడికే బైబిల్ రాదు, తెలుసా మీకు? ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకే బైబిల్ రాదు. కనుక యేసుక్రీస్తు మాట ఒక్కసారి చదువుదామని చెప్పి, ఇదేదో మత పుస్తకం బైబిలు మత గ్రంథం ఇది అనుకుంటున్నారు పాపం అమాయకులు అందరూ. ఏమండి బైబిల్ని చూడగానే ఏమనుకుంటారు? ఏమో మత పుస్తకం అండి బాబు. ఏ మతం అంటే ఇది? విదేశీ మతం. ఏమనేసారండి దీనికి ముద్ర? విదేశీ మతమా? ఆవుని ఆవు అంటే ఆ విదేశీయుడా, పరదేశీయుడా? పక్షిని పక్షి అంటే న్యాయాన్ని న్యాయం, సత్యాన్ని సత్యం, ఒప్పుకోవాలి కదండి. అసలు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నారు మీరు? మనఖండంలోనే పుట్టాడండి, ఆసియాఖండం మంది తెలుసు కదా మీకు. యేసుప్రభు గారు ఎక్కడ పుట్టారు? ఆసియాఖండం, అమెరికా ఖండంలో కాదు, యూరప్ ఖండంలో కాదు. గ్రేట్ బ్రిటన్ యూరప్లో ఉంది, యూరప్ ఖండంలో పుట్టలేదు ఆయన. ఫ్రాన్స్ అది యూరప్లో ఉంది, యూరప్ ఖండంలో పుట్టలేదు ఆయన. ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలేదు, ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలేదు, ఆఫ్రికా ఖండంలో పుట్టలేదు, ఆసియా ఖండంలో పుట్టాడు. అంటే మన దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఎంత ఆనందంగా ఉంది వింటుంటే. నిజం అలాగే ఎప్పుడు ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఆసియా ఖండంలో పుట్టాడు, మరి మనం ఆసియా ఖండంలోనే పుట్టాం. మరి యేసుప్రభు చెప్పిన మాటలు విదేశీ మతం అంటారేంటండి బుద్ధి లేనోళ్ళు? చరిత్ర తెలీదు, ప్రకృతి గురించి తెలీదు, భూమండలం గురించి తెలీదు. భూమి గురించే తెలియని వాడికి మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్ళగలను నేను, తెలుసా? మిమ్మల్ని మాటలతో తీసుకెళ్ళాలంటే గుండె ఆగిపోతుంది మీకు. ఎందుకెవడు నిలవలేడు ప్రపంచంలో? బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, మత పుస్తకం కాదు ఇది. మత పుస్తకం అని ముద్ర వేశారు. మన వాళ్ళు పరిస్థితులు కూడా మతస్థుల్లాగా ఉంటారు కదండి, మనోళ్ళు మతస్థుల్లాగా ఉంటారు. మతస్థులు క్రిస్తాన మతం అంటారు. ఎవరే బైబిల్ ఎక్కడైనా ఉందంటే పదం ఏమండి? క్రైస్తవ్యం మతం అని నేను చూపిస్తానన్న మేషం అన్న మగాడు చేయొద్దండి, ఛాలెంజ్ అండి. సింహాన్ని నేను, పిల్లిని కాదు. అసలు బైబిల్లో క్రైస్తవ్యం మతం అని ఎక్కడ బైబిల్లో లేదండి. ఉందా ఏమండి? ఎవరికైనా మేషం ఉందా? మనందరికీ ఉన్నాయండి మీసాలు, అందుకే మనం నమ్మాము, నిజాన్ని నమ్మాము. కానీ మీసం లేనివాడు అంటున్నాడు క్రైస్తవ్యం మతం అంటున్నాడు. ఇది విదేశీ మతం. కాశ్మీర్ వచ్చేసాడు దొంగచోటు మీద, ఏడు దొంగచోటుగా కాశ్మీర్ వచ్చేసాడు ఎవరు? యేసుప్రభు
ఇక్కడ సన్యాసుల దగ్గర కాశ్మీర్ సన్యాసుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఏమండి కనుక అతను సమాధి ఎక్కడే ఉంది? అబ్బో మహారాష్ట్ర గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ పాఠం వేసేసారండి. అక్కడ యేసు ప్రభు దొంగ చోటుగా ఇండియా వచ్చాడా? ఎవడన్నాడు? పిడహస్సానియన్. ఇతని పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ చరిత్రకారుడు నోత్విచ్, ప్రపంచ చరిత్రకారుడు కస్టన్, ప్రపంచ చరిత్రకారుడు. సవాల్ చేశానండి వెళ్ళని, ఛాలెంజ్ చేశాను. చచ్చిపోయి బతికిపోయారు, చచ్చిపోయారు చచ్చిపోయారు కనుక బతికిపోయారు. లేకపోతే సవాల్కి రావాలిగా. నిజంగా మనం చాలా అదృష్టవంతులారా. ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని నిజంగా మనం కలిగి ఉన్నాం, ఈ గుండె కత్తుకుంటున్నాం. ఎంత గొప్పవాళ్ళం అండి మనం. కానీ మనమేనండి ఎందుకో చీప్ అయిపోయామండి. లోకం మనల్ని చాలా చీప్గా చూస్తుంది. ఎందుకు అలా అయిపోయాం మనం? ఎందుకు అయిపోయాం ఆలోచించండి. ఏమండి మీరు రెండో మూడో అడుగుతాడండి రాగానే, మీ ప్రాంతాలకు రాగానే. అర్థమైందా మీకు? లేదా ఏంటి రెండు మూడా? ఇది ఎక్కడరా బాబు అంకెల భాష? ఈ భాష నాకు తెలీదు నాయన అన్నాను. ఈ భాష నాకు తెలీదు. రెండు అంటేనండి మాల, మూడు అంటేనండి మాదిగా. చే జీవము గల దేవునికి, జీవము గల తండ్రికి కుమారుడు చెప్పుకుని నీవు, నీ తండ్రి మాలోడ, గొళ్ళోడ, మంగలోడ, మాది కూడా. చెప్పండి దేవుడండి. దేవుడు కులం ఉందా? మనల్ని ఏమన్నాడండి బైబిల్లో? చూస్తారా బైబిల్ ఒకసారి? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ఎక్కడుందండి? మొదటి పేతురు 2:9 అండి. ఎంత గొప్పగా పిలుస్తున్నాడండి. చూడండి మీకు వెళతాం. ఏర్పరచబడిన వంశం, విజయనగర సామ్రాజ్య రాజవంశం అనుకున్నావా? అదే మాత్రం ఇండియాలోనే ఉంది, దాడి తేవడం తెలియదు. లేదా బొబ్బిలి వంశం అనుకుంటున్నావా? విజయనగరం పక్కన ఉంది, అటుపక్క వచ్చినట్టుగా తెలుస్తుంది. అది బబులోను సామ్రాజ్యం. ఇండియాలో ఒక జిల్లాలో బొబ్బిలి అనే ఒక మండలంలో ఉన్నంత మాత్రాన్ని నీకు ఒక వంశం, నీకు ఒక చరిత్ర అనుకుంటే నీ పొరపాటు. హంపి విజయనగరాన్ని వెళ్ళినంత మాత్రాన కృష్ణదేవరాయలు నాకంటూ ఒక పెద్ద చరిత్ర ఉందని ఇండియాలోనే చెప్పుకోవాలి. దాటితే పక్కనున్న చైనావాడికి తెలీదు. తెలుసా మీకు? చదువుకున్నారు కదా మీరంతా. కానీ ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాది నేతలు ఉన్నాయి. ఓల్డ్ హిస్టరీ తెలియాలి వాళ్ళకి. అది బబులోను మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని వెళ్ళింది. మెడో పెర్షియన్, మాదీయ పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలించింది. రోమన్ ఎంపైరిజం, రోమా సార్వభౌమాధికారం ప్రపంచాన్ని ఏలింది. ఇది క్రీస్తు పూర్వపు మహాసామ్రాజ్యాలైతే క్రీస్తు తరువాత ప్రపంచాన్ని ఏలిన ఏకైక సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యమే, అది క్రీస్తు సామ్రాజ్యమే, అది క్రీస్తు సామ్రాజ్యమే. కలిగిదున్న ఈ కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు. ఏ యేసు వలన సర్వ సృష్టి కలిగిందో ఆ సృష్టిలో ఒక చీమలాంటి వాడు, ఆఫ్టర్ ఆల్ భూమండలాన్ని పరిపాలించే రోమా సార్వభౌమ అధికారము క్రింద పనిచేయుచున్న ఒక గవర్నరు సృష్టించిన సృష్టికర్తను అంటున్నాడు. 37:18 యోహాను సువార్త. పిలాతు, నువ్వు రాసువా అని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు అన్నట్టు నేను రాసు నేనయ్యా. నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఈ దెబ్బలు, ఈ త్యాగం, ఈ గాయాలు, ఈ పరిస్థితి చూడగానే నన్ను ఒక అనామకుడు అనుకుంటున్నావా నువ్వు? విశ్వానికి చక్రవర్తిని నేను, పైనున్న నా తండ్రి ఆజ్ఞ మేరకు తల దించుకున్నాను, పిడికిలి విప్పానే ప్రకృతిని బగ్గున మండించేయగలను,
కానీ నా తండ్రి ఇష్టానికి భిన్నంగా ఏ పని చెయ్యకూడదు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉండాలని ప్రవక్త ద్వారా నా కొరకు 700 సంవత్సరాలకు పూర్వమే నా పుట్టుకకు ముందు రాయించాడు ప్రవక్తతో నేను ఎలా బ్రతకాలి భూమి మీద అని. అందుకే తల దించుకున్నాను మీ ముందు. పంతొమ్మిదో వచనం, 19వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు పిలాతు అన్నాడు. ఎక్కడి నుంచి రావాలి అధికారం? పైనుండి. అదే మాట రాశాను సోనియాకి, రాజశేఖర్ రెడ్డికి. పైనుండి ఇవ్వబడినది మీకు అధికారము. కాంగ్రెస్ చలువ కాదు, వాటర్ల ప్యాకెట్ల పరిస్థితి కాదు ఇది. దేవుడు ఇవ్వాలి సదర సదరేమండ్లారా. అంత గొప్ప దేవునికి పిల్లలే మీరంతా. మీరెవరనుకుంటున్నారు? మీరంతా సర్వోన్నతుని దేవుని పిల్లలు. ఆలోచించండి, మీరు కావాలని కోరుకున్నాడండి ఆయన, మనం కావాలని కోరుకున్నాడు ఆయన. తెలుసు మీకు ఆయన ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించారా మీరు? ఈ ప్రపంచం ఇంతవరకు దేవుడి గురించి ఆలోచించలేదండి. ఆలోచించలేదా అండి అని మీరు అనుకున్నారు? ఆలోచించలేదండి. ఎందుకో చెప్తాను, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడా నాకు జబ్బు తీసే దేవుడా, నాకు డబ్బు ఇచ్చే దేవుడా, నాకు ఇల్లు ఇచ్చే దేవుడా, నాకు పిల్లలు ఇచ్చే దేవుడా, కోర్టులో నేను గెలిచారు దేవుడా, దేవుడా నాకు మంచి పొలం ఇచ్చే దేవుడా, ఇయ్యే కదండి అడుగుతారు. ఏమని అడుగుతారు? ఎందుకంటే ఏమైనా దేవుడానికి ఏం కావాలని నేను ప్రార్థన చేశానండి అని చెయ్యొద్దండి. దేవుడానికి ఏం కావాలి అని అడుగుతున్నారు ఎవరన్నా? దేవుడా నువ్వు మాకేమిస్తావు? మీటింగ్కి వస్తాం, ట్రాక్టర్ పెడతారా? మీటింగ్కి వస్తాం, డబ్బులు పంచుతారా? మీటింగ్కి వస్తాం, బైబిల్ పంచుతారా? మీటింగ్కి వస్తాం, చీరలు ఇస్తారా? దేవుని మాటలు వినటానికి రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీకు లంచం ఇవ్వాలా? అలాంటి క్రైస్తవులు చస్తే పరలోకానికి కడతారా? అలాంటి వారు దేవుని పిల్లలా? ఏమంటే రాజకుమారుడు రాజకుమారుడిగానే ఉండాలండి. ఆ టీవీ వేరు. అందుకే క్రైస్తవుని చూడండి ఎలా రాసే, ఎలా బొమ్మ వేయించాను. వీరుడండి, గుర్రం మీద ఉన్నాడు చూడండి, కత్తి, కిరీటం, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి దిద్దాం మీసాలు. ప్రపంచ పరాచక శక్తులపై, ప్రపంచ దుష్ట ఆలోచనలపై, ప్రపంచ దౌర్భాగ్యపు కోరికలను తీర్చుకునట ఆ డ్రాగన్ చూసారా, దాన్ని ఎలా పాదాల కింద పడేశారా దాన్ని? అదండి రాజకుమారు అంటే రాజకుమారు. ఆ టీవే టీవీ అండి. ఆయనండి ఆయనేనండి రాజకుమారుడు. ఇదిగో కాలువ పక్కన కూర్చున్నాడు అని అంటే ఎలాగుంటుంది మనకి? రాజకుమారుడా, అక్కడ ఎందుకు కూర్చున్నాడు చెంబట్టుకొని? రాజ టీవీ, రాజ టీవే, బెగ్గర బెగ్గరే, దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడే. కులం అని, మాలని, మాదిగని, కులాన్ని చెప్పుకొని దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి దగ్గరకు వస్తే ఏమి ఇస్తారని అడిగేవాడు క్రైస్తవుడా? దేవుని కుమారుడా, రోషము గలవాడా? మన తండ్రి రోషము గలవాడు. ఏది నీకు రోషం? మన తండ్రి దహించు అగ్ని ఏది నీ మంట? బైబిల్కి దొరికిపోతావు, 10 రూపాయలు ఇస్తే లొంగిపోతావు, పూట భోజనం పెడితే లొంగిపోతావు. నువ్వు ఏర్పరచబడిన వంశం అంటే ఎవరన్నా నమ్ముతారా? నీ మీద ఆ బొబ్బుల వంశమే బెటరు. అంతే కదండి, మీ మీద ఆ చల్లపల్లి జమీందారే గొప్పడు. మర్చిపోయేవండి మనం, మనం ఎంతటి వాళ్ళో మర్చిపోయేవండి మనం. అమాయకులు అండి, అమాయకత్వం వచ్చేసింది. ఎందుకంటే మన ముందున్నోళ్ళు కూడా అలా తయారయ్యారు కనుక మనం అలా తయారైపోయాం. వాళ్ళ పిల్లలు మనం ఎంత గొప్పవాళ్ళం అని ఎవరైనా చెప్పారా మనకి? మనం ఎంత గొప్పవాళ్ళం అని ఎవరైనా చెప్పుకుంటారండి? చెప్పరు. పురుగు వంటి వాడను, పేడ వంటి వాడను, దరిద్రం వంటి వాడను నువ్వే ప్రార్థన చేస్తావు.
ధూళి వంటి వాడను మట్టి వంటి వాడను. ఎప్పుడది? యేసుక్రీస్తు రాక ముందటి కాలం అది. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఆయన రక్తముతో నిన్ను దేవునితో సమాధానపరచి ఏం చేశాడో తెలుసా మిమ్మల్ని? ఆ మహాచక్రవర్తికి కుమారుడిగా చేశాడు. ఇప్పుడు ఆ పదాన్ని ప్రయోగిస్తే ఎలా అవుతుంది మీకు? దేవుని పిల్లలారా, దేవుడు ఒంటరిగా ఉన్నాడు. కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయి దేవుని దగ్గర, కానీ వాళ్ళ వల్ల అతనికి ఆనందం లేదండి. ఎందుకంటే ఏ తండ్రికైనా పిల్లలు ఉంటేనే కదండి ఆనందం, వారసులు కావాలి. వాళ్ళే లేనప్పుడు ఆ తల్లిదండ్రులకున్న ఆవేదన మీకు తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. మహాలోకాలను కలిగించిన దేవాది దేవునికి వారసులు లేరండి ఆ రోజు. ఎప్పుడో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాల క్రితం. సృష్టి పుట్టలేదు ఇంకప్పటికీ. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏవీ లేవు. దేవుడు ఒంటరిగా పిల్లలు కావాలన్న తపన, ఆలోచన, అతనిలో వేదన మిగిలిందండి. అప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ సృష్టి పుట్టక ముందు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. చదువుతారా బైబిల్లో? చూద్దాం. ఆ రోజు ఆయన ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4:6 4, 5, 6 కలిపి ఉంటాయి. అందరూ దయచేసి చూసి అండర్లైన్ చేయండి దాన్ని, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎట్లనగా? తనకు రాబోయే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు అనే తన జ్యేష్ఠ కుమారుని ద్వారా, ముందుకు జ్యేష్ఠ కుమారుడు రావాలి, ఆయన ద్వారా అనేక మంది పిల్లలు తనకు కావాలని, వాళ్ళను స్వీకరించాలని, మనలను ముందుగా తన కోసమే, మనలను ముందుగా తన కోసమే, మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట ఆ మహాలోకంలో అతని ముందు, అతని కళ్ళ ముందు పరిశుద్ధులమును, నిర్దోషులమునై, మచ్చలేని వారమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రం చెప్పిన మాటను కాసేపు మనం వింటే, జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయినది అంటుంది శాస్త్రం. 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే నువ్వు కావాలని, నీవు తన బిడ్డవుగా ఉండాలని, తన ఆత్మను పంచుకు రావాలని, తన కళ్ళ ముందు నిలవాలని, ఆ మహాలోకానికి వారసుడు కావాలని ఆశపడ్డాడని జగత్తు పునాది వేయబడక మునుపే, మునిపే నీ మీదున్న మమకారం ప్రేమ చేత ఆయన యేసుక్రీస్తునే తన జ్యేష్ఠ కుమారుని ద్వారా ఏర్పరచుకొనెను అన్నాడా? ఏర్పరచుకుంటాడు అని ఉందండి అక్కడ. ఏర్పరచుకొనెను 1500 కోట్ల సంవత్సరాల క్రితమే రూతనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. స్టీఫననే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. పేతురనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. దావీదనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. శాంసన్ అనే నిన్ను కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎంతకాలం క్రితం? సృష్టి పుట్టక ముందు, అనగా 1500 కోట్ల సంవత్సరాల క్రితమే నువ్వు కావాలని ఆయన కోరుకుంటే నీ వయసు ఎంతో తెలుసా? నువ్వు ఎప్పుడు ఆయన ఆలోచనలో పుట్టావో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాల క్రితమే నీవు దేవునికి తెలుసు. నిన్ను కావాలనుకున్నాడు ఆయన తన కోసం, తన కోసం. అమ్మో నా బిడ్డ, బాబోయ్ నా బిడ్డ. బిడ్డ ఏమైనా అయితే తల్లి ఎలా రొమ్ము కొట్టుకుని పరిగెడుతుందండి రోడ్డు అప్పుడు?
అమ్మోన బిడ్డ, అమ్మోన బిడ్డ, అమ్మోన కుమార్తె, అమ్మోన కుమార్, అలాగేనండి మీ తండ్రి, మన తండ్రి, మన కన్న తండ్రి ఎవరనుకుంటున్నారు? ఆయన దిక్కుమారిన జమీందారు కాదు, పనికిరాని రాజులు కారు, గోల్కొండ నవాబు కాడు, మాదియ పారసీక సామ్రాజ్యపు అధినేతలు కాదు, బబులోను సామ్రాజ్యాధినేతలు కాదు, గ్రీకు సామ్రాజ్యాధినేతలు కాదు. ఆఫ్టర్ ఆల్ భూమండలాన్ని పరిపాలించిన వీళ్ళు, వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ భూమిని పరిపాలించిన వాళ్ళు, సృష్టిని పరిపాలించిన, సృష్టిని కలిగించిన మహాశక్తి స్వరూపం యొక్క రూపాలే మీరంతా. పరమాత్మ నుండి వీడిన జీవాత్మలే మీరంతా. అలాంటి జీవాత్మవు, ఆయుష్ ప్రమాణము లేని నీవు, శాశ్వత కాలం ఉండవలసిన నీవు, ప్రకృతి శక్తులను అధిగమించిన నీవు, ప్రకృతిని శాసించగలిగిన నీవు, సూర్యుడాను అయ్యాలోను ఆగిపో, చంద్రుడాను గిబియోనులో ఆగిపో, ఎర్ర సముద్రమాను పాయలైపో, గరుళయ సముద్రమా ఏంటి అలసడి, ఆకాశమా అలకించు, నువ్వు వర్షం కురేయకూడదు. ఇలా చెప్పిన వాళ్ళంతా ఎవరు? దేవుని కుమారులు, అంటే మన అన్నలు, మనకు ముందు పుట్టిన వాళ్ళు, ప్రకృతిని శాసించిన వాళ్ళ వంశము నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఈరోజు దేనికి వాచిపోయి తిరుగుతున్నావు? చుట్ట బీడి సార పైసా అంతే, అంతేనా? ఇంత మహాగనుడవు, మహాలోకాల అధినేతకు ప్రియమైన కుమారుడవు, కోటానుకోట్ల సంవత్సరాలకు పూర్వమే నీ కన్న తండ్రి మనసులో చోటు నెంచుకున్నవాడవండి మీరంతా. మీరంతా ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు వాళ్ళు అనుకున్నారా? ప్రపంచంలో ఉన్న 650 కోట్ల మంది మనుష్యులు సాక్షాత్తు సర్వేశ్వరుని పిల్లలు. వీళ్ళంతా సర్వేశ్వరుని ప్రతిరూపాలు. ఎలా చేశారన్నా, ఎలా చేశానన్నాడు? 6వ దినమున చివరికి వచ్చేసరికి ప్రకృతిని ముగించిన తరువాత తన కుమారుని ఎలా చేయాలో, తన పిల్లల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? ఆదికాండం 1:26-27 చూడండి. ఆదికాండం 1 దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు అప్పటికే ఉన్న కుమారుడైన యేసుక్రీస్తున్నాడు దగ్గర, మన స్వరూపమందు మన పోలికే నరులను చేయాలిక. నా బిడ్డలు నేను కంటాను, ఇప్పుడు నా రూపంలో నా బిడ్డలను కంటాను అంటున్నాడు తండ్రి. నేను కంటాను నా రూపంలోనే. తొలుచూలు ఆడపిల్ల పుట్టిందనుకోండి, కన్న తండ్రిని పోలుతుంది. నా కూతురు నాలాగే ఉంటుందండి, పక్కన కూర్చుంది, తర్వాత చూడండి. నా కొడుకు నా పక్కన ఉన్నాడండి, వాడు అమ్మలాగే ఉంటాడు వాడు. ఎందుకు? మా రూపాలను పుణికి పుచ్చుకున్నారు వాళ్ళు, తెచ్చుకున్నారు. మాలో నుండి వచ్చిన వారు కనుక మా రూపాలను కలిగి ఉంటారు, మీలో నుండి వచ్చిన వారు కనుక మీ రూపాలను కలిగి ఉంటారు మీ పిల్లలు. మనమంతా జీవము గల దేవునిలో నుండి వచ్చాము కనుక ఆయన రూపాన్ని కలిగి ఉంటాం మనమంతా. తన స్వరూపమందు తన నరుని సృష్టించి దేవుని స్వరూపమందు వాణిని సృజించను. చూడండి ఎంత చక్కగా ఉందో పదం, దేవుని స్వరూపములో సృజించను. 27వ వచనం ఆదికాండం 1 దేవుని స్వరూపము. నీ స్వరూపం ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపమైన నీవు ఎలా బ్రతుకుతున్నావు? కులమా? నీకు కులం ఉందా? నీ దేవుడికి ఏది కులం? ఆయన 2-3 చూసావు ఎలా చెడిపోయామండి మనం అంతా, ఎలా చెడిపోయామని చూసారా? ఎందుకంటే మనకి ఈ రకమైన జ్ఞానం నేర్పేవాడు లేడు. మనకి ఎలాంటి జ్ఞానం నేర్పేవాళ్ళు ఉన్నారు? అమ్మా ప్రభువు నమ్ముకో, పిల్లలు పెడతారు, నాకేమని ఇచ్చే ముందు. అమ్మా రోగాలు పోతాయరా, సీసాలు పెట్టుకునిరా, కొబ్బరి నుండి సీసాలు, ప్రార్థన చేద్దాం. ఏంటి 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో సుఖపడడానికి, దేవుణ్ణి తినేయడానికి, ఇదొక వ్యాపారం, అదేనే నేర్పించాలి? 60-70 ఏళ్ల తర్వాత కళ్ళు మూస్తే నువ్వు కాటికి పోతావే, అది కనిపించే శరీరమే. మరి కనిపించని ఒక రూపం ఉంది, అది మహత్తు గల దేవుని రూపము, దేవుని పోలిక, అది ఎక్కడికి వెళుతుంది? అది కానీ సుందరరావు అనుకుంటున్నారేంటి?
నేను చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు? స్నానం చేయించేస్తారా? చేయిస్తారు. మరి మీకు ఏం పని ఉంది? ఉంచితే ప్రాబ్లం కదా. స్నానం చేయించేస్తారు, తెల్లబట్ట తీసుకొచ్చేస్తారు, చుట్టేస్తారు, ఒక మంచి పెట్టి కార్పెంటర్ కర్ర 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 పెళ్ళి పెళ్ళైనా సావు అయినా సందడేనట మన ఇండియాలోను. ఒక చక్కటి పెట్టి ఆ పెట్టిలో మళ్ళీ తల కింద ఒక తలగడ మళ్ళా ఏ శవానికి, అతనికి ఇష్టమైన సొక్కా, అతనికి ఇష్టమైన ప్యాంటు, అతనికి ఇష్టమైన ఉంగరం ఉంచరు, అతనికి ఇష్టమైన వాచ్ ఉంచరు. ఏమండి అంత దారుణమే కదండి, అంత దూపిడి దొంగలు, మళ్ళీ అంతా రక్త రక్త సంబంధులు అంట మళ్ళీ వీళ్ళంతా. పీకేటివే ముక్కులోది, పీకేటివే చెవులో చీల రాలేదు అనుకోండి, ఏం చేస్తారు? లాగే గట్టి కట్టడం అంతే. పెట్టిలో పెట్టేశారు. మీరందరూ బాబు చూడడానికి వస్తారు కదండి, సావింటికి వెళ్తాం కదా. అయ్యో పాపం సుందరగారికి మనకు లేకుండా పోయారు కదండి అంటారు కదండి, అలాగే అంటారా? అందరు అలాగే మాట్లాడుకుంటారు. నిజంగా ఎంత మహాజ్ఞానాన్ని బోధించేవాడండి ఈయన. మాయాష కూడా పోసుకొని ఉండమని దీవించాం కానీ మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? పెట్టిలో మరి ఆయన మనకు లేడండి అని పెట్టికస్తూ చెప్తారు. మన ఇంతకు పెట్టిలో ఉన్నది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా ఈ పెట్టిలో ఉన్నది ఎవరు? సుందరరావు కాడు. ఇదేంటండి కాదండి, ఎలా అవుతుంది? కళ్ళవే, మూతదే, అన్నీ ఏ మీసమదే, జుట్టదే, అన్నీ ఆయనే. మీకు తెలిసిపోయింది చూసారా, పెట్టులో ఉన్న ఈ మట్టి శరీరం అనేది సుందరరావు కాడని, పెట్టిలో ఉన్న ఈ మట్టి ఆకారాన్ని నడిపించిన ఒక మహాశక్తి అదే సుందరరావు అని, అది వెళ్ళిపోయిందని. ఏమా మీ వారు ఏరియాని అడిగితే ఆయన పోయి పదేళ్ళు అయిందంటది. ఎక్కడికి పోయాడు? కాశీయా రామేశ్వరమా? పైకి పోయాడు. ఇంతకీ ఉన్నది ఎవరు, పోయినది ఎవరు? ఉన్నది పనికిరాని ఈ శరీరము, పోయినది దేవుని రూపంలో ఉన్న మహా ఆకారం. దాన్ని ప్రకృతి బంధించలేదు, ఈ ప్రకృతి ఆ మహాశక్తిని బంధించలేదు. కారణం ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? అది ఆది కాండవ 2:7 చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోద్ది మీకు. దేవుడైన యెహోవా నేలమంటితో ఇదిగో ఈ పెట్టిలో పెట్టిన బొమ్మను చేశాడు. ముందు అర్థమైందా మీకు? ముందు ఏం చేశాడట? నేలమంటితో బొమ్మను చేశాడు, మంచి బొమ్మను చేశాడు, మంచి బొమ్మ. అప్పటికి ఏమైనా బొమ్మలు ఉన్నాయా? ఆదామనే బొమ్మను చేసేటప్పటికి అంతకు ముందు ఏదైనా మట్టితో బొమ్మను చేశాడా దేవుడు? లేదు, అదే మొదటి బొమ్మ. తొలి మానవుని బొమ్మ, ఆది తండ్రి బొమ్మ. ఆ బొమ్మను చేసినప్పుడు ఒక చిన్ని ముక్కు, 2 చెవులు 2 కళ్ళు 1 నోరు 2 చేతులు 2 కాళ్ళు అన్నీ చక్కగా పెడుతున్నాడు. అన్నీ ఎవరికి కావాలని అవి? ఎవరికి? మీక ఆదాంగారికి అవసరమా? ఆదాంగారికి అవసరమని చేయటం లేదు, అవి దేవునికి అవసరమని చేసుకుంటున్నాడు. బాగా వినాలి, ఇదే మీకు టర్నింగ్ పాయింట్. మీరు మీ ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏమండి మా ఇల్లు అలా పక్కింటానికి ఇష్టం వచ్చినట్టు కట్టండి అంటారు, అయితే అంటారా మీరు? ఏమండి నాకు కావలసిన ఇల్లు అదిగో మా పక్కింటాయన్ని అడిగి ఆయనకి ఎలా ఇష్టమైతే అలా కట్టాడు నా ఇల్లు అంటారా మీరు? అమ్మో అది నా ఇల్లు, నా కష్టం, నా డబ్బు, ఇక్కడ బాత్రూమ్ ఉండాలా, ఇక్కడ దొడ్డు ఉండాలా, ఇక్కడ డైనింగ్ రూమ్ ఉండాలా, ఇక్కడ వంటగది ఉండాలా, ఇక్కడ బాల్కనీ ఉండాలా, మేడ ఉండాలా? ఎందుకంటే మీ ఇల్లు, మీ డబ్బు, మీ ఇష్ట ప్రకారం కట్టుకుంటారు. మరి దేవుడి బొమ్మను ఎవరిష్ట ప్రకారం చేశాడు? ఆదామని అడిగాడా బాబు నీ బొమ్మ ఎలా చేయమంటావని? ఏడు ఆదామేడు లేడు కదా, ఇంకా రాలేదు, బొమ్మను చేసేసాడు ఆయన. బొమ్మలో కదలిక రావాలి, ఇప్పుడు బొమ్మ లేవాలి. బొమ్మ లేవాలంటే ఆదాం రావాలి. ఆదాం ఎక్కడి నుంచి, ఎక్కడున్నాడు? పరలోకంలో ఎక్కడో తిరుగుతున్నాడు అనుకున్నారా? చదవండి 2:7. ఆదామో ఎక్కడున్నావు నాయన? పరలోకంలో ఏ మొదలు తిరుగుతున్నావు అని పిలవలేదు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఆ ముక్కు దగ్గరకు వెళ్ళాడు. ఆయన చేసిన బొమ్మ దగ్గరకు వెళ్ళి ఆ ముక్కు దగ్గరకు వెళ్ళి తనలో ఉన్న జీవాన్ని ముక్కులో ఊదాడంట ఆయన. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది జీవం? ఆయన నోట నుంచి వచ్చిన జీవం
మట్టి బొమ్మ నాసికా రంధ్రాల గుండా ప్రవేశపెట్టాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా అమ్మ నాన్న దగ్గర నుంచి. తెలుసా మీకు, ముందు మనల్ని కన్నది ఎవరో తెలుసా? తండ్రి. తండ్రిలో నుంచి వస్తాం మనం, తండ్రిలో నుంచి వచ్చి తల్లిలోకి వెళతాం. అక్కడ 9 నెలలు ఉంటాం. అంతేనంటారా కాదంటారా? అక్కడ 9 నెలలు ఉంటాం. ఎందుకుంటాం? ఊరకుంటామేంటి? ఇదిగో ఇది తయారవుతుంటుంది ఆకారం. కళ్ళు చిన్ని చుక్కలు, చిన్ని చుక్క అలా చిన్ని చిన్ని చుక్కలు పడుతుంటాయి. చిన్ని పిండం, ఆ పిండం అలాగలాగలా పెద్దది అవుతుంటుంది. ఆ దాని మీద కళ్ళు చుక్కలు పడతాయి, చెవి చుక్కలు పడతాయి, ముక్కు చుక్క పడుతుంది, నోటి చుక్క పడుతుంది. చుక్కే చిన్న చుక్క, అలాగలాగలాగలాగలాగల ముక్కు చెవులు పెదవులు కళ్ళు. అబ్బో మంచి బొమ్మ. అలా 9 నెలల తరువాత బయటకు వస్తాం. మరి మీ పుట్టినరోజు ఎప్పుడని చెప్తారు మీరు? తల్లిలో నుంచి బయటకు వచ్చిన రోజు మీరు బర్త్డే అంటున్నారు. అమాయకులు కదా మీరు. అసలు ప్రపంచమే అమాయకం అండి. అందుకే నన్ను అసలు ప్రపంచానికి జ్ఞానం లేదంటాను. అంతేనా? తల్లిలో మరి 9 నెలలు ఉన్నారు. 9 నెలలు ఉన్నది ఎవరు? నీ డూపా? నువ్వా? నువ్వే. మరి 9 నెలల తల్లి కడుపులో ఉన్నావు, 9 నెలల తర్వాత బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత బర్త్డే అంటావేంటి? మరి తండ్రి నుంచి ఎప్పుడు బర్త్ అయ్యావు నువ్వు? అది చెప్పడు. ఎందుకంటే ఈ అమాయకుడికి తెలియదు కనుక. ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియని మహాజ్ఞానం అంటున్నాను. అందుకే దీన్ని, అందుకే క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలకు ముందు కీర్తన అనే మహాగ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? నీ బర్త్డే గురించి చూస్తావు బైబిల్లో? చూడు, 139 కీర్తన, 139 కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిననాడు అన్నాడు. అంతే నా బర్త్డే సీక్రెట్ అన్నాడు. అంతే, తండ్రిలో నుంచి నువ్వు తల్లిలోకి వెళ్ళినది సీక్రెట్, ఎవరికి తెలీదు. అండి బైబిల్ గొప్పదంటారా కాదంటారా? ఈ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకి వీళ్ళకి ఎప్పుడు తెలిసిందండి? వీళ్ళకి, ఈ వీళ్ళకి తెలియదు వాళ్ళకి. ప్రియులారా, నేను రహస్యమందు పుట్టిననాడు అన్నాడు. అందుకే తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాను నేను. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరొక మాట చదువుతా. మత్తయి సువార్త 1:2 అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరికన్నారండి? సారా కన్నదే ఇస్సాకుని అబ్రహాం కన్నాడా? ఏమండి అదే కానీ మిమ్మల్ని రాయమంటే అబ్రహామును వదిలేసి సారా ఇస్సాకును కనెను. అంతేనా? రెబకా యాకోబును కనెను అంటారు. నో, తండ్రులు కంటున్నారు కనుక తండ్రులు పేర్లు రాశాడు. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చూస్తారు మగవాళ్ళకి అంటున్నారు. అందుకే మీ పిల్లని బడికి తీసుకెళ్ళండి జాయిన్ చేయడానికి, తల్లులు తీసుకెళ్ళండి. ఆయన మీ ఆయనకి డ్యూటీ అనుకోండి, వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లల్ని జాయిన్ చేసేయమంటారు బడిలో తీసుకెళ్ళి. అప్పుడు ఏమడుగుతారు హెడ్ మాస్టర్ గారు, అమ్మా నాన్నగారి పేరు ఏం పేరు అని అడుగుతారు. సన్ ఆఫ్. వాళ్ళ నాన్నగారు ఎందుకంటే నేను ఉన్నాను, శారమ్మ నా పేరు రాయండి అంటే కుదురుతుంది. వాళ్ళ నాన్నగారి పేరు అడుగుతారేటండి, నేను శారమ్మ, వాళ్ళ అమ్మని నేనే కన్నాను, శారా, సన్ ఆఫ్ శారా అని రాయమంటే రాస్తారా? నువ్వు ముందు బయటకు పో అంటాడు. అలా ఏం తీసురా, మీ ఆయన తీసురా అంటాడు. కన్నది ఎవరు? తండ్రి. తెలియకుండానే పాపం వాళ్ళు ఒక మంచి పని చేసి పెడుతున్నారు మనకి, తెలియకుండానే. వాళ్ళకి తెలీదు. ప్రియులరా, లూకాసువార్త 3:38 కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఎనోషు చేతుకు పుట్టాడు, చేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి పుట్టాడు. చూడండి ఎంత బాగుంది, అబ్బో వండర్ఫుల్ అండి. చూడండి అక్కడ అండర్లైన్ చేయండి అండి. ఆదాము ఎవరు కొడుకు అనుకున్నారు? సూర్యుడు కలుగుగాక అన్నాడు. మాటతోనే సూర్యుడు వచ్చేసిందంతే. రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. ధన 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 ధనమని పుట్టేశాయి. ఆదాము మట్టి పుట్టించుగాక అన్నాడా? అలాగంటే ఎలాగొచ్చేద్దండి? కనాలి, కంటేనే కదండి గొప్పతనం. దేవుడు కన్నాడు నిన్ను. ఆదాము దేవునికి కుమారుడు, పెంచుకున్నవాడు దత్త చేసుకున్నవాడు కాదు.
అందుకే లిస్టు చెప్పాడు. ఎవరిలో ఎవరెవరి లిస్టు మొత్తం జాబితా అంతా చెప్పి కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఎనోషు ఎనోషుని షేతు కన్నాడు, షేతునేమో ఆదాము కన్నాడు. ఆదాము ఎవరు అనుకుంటున్నారు? దేవునికి కుమారుడు, దేవుడు కన్నాడు. కనుక ఎలా కన్నాడు? బొమ్మను చేసి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తనలోని ఆత్మశక్తిని, శక్తి జీవము, జీవము తనలో ఉన్న జీవాన్ని, శక్తిని ఊదాడండి బొమ్మలోకి. అప్పుడు ఆదాము లేచిపోయాడు. లేచిపోయాడా? చూశాడు కొడుకుని. అబ్బా కొడుకు భలే ఉన్నాడు అనుకున్నాడు. నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అంటున్నాడు ఆదాముని. ఆదాము నా కొడుకు. అలాగ నిద్ర పెట్టేశాడు కొడుకుని, పడుకోబెట్టేశాడు, పడుకునిపోయాడు. వెంటనే ఆపరేషన్ చేస్తున్నాడు. పక్కన ఎముకను తీశాడు, మాంసంతో పూర్తి చేశాడు. చక్కని అందమైన ఆడబొమ్మను, ఆడమనిషిని చేసేసాడు. మళ్ళా ఊదలేదు సుమండి, ఊదలేదు. ముందు ఊదాడు గతంలోకి, ఆ ఊదిందే వచ్చేసింది ఇక్కడికి. అవలేచిపోయింది. దూరంగా తీసుకెళ్ళాడు, తీసుకొస్తున్నాడు అమ్మాయిని. ఆదాము గారు లేచారు, మత్తు వదిలేసింది, ఎనిసి తీసి వదిలేసింది. మనమైతే ఎనిసి తీసి ఇచ్చేస్తాం కదండి, మత్తు వదిలేసింది. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. నాన్న, డాడీ, నరుని నుండి తీసావు కదా నువ్వు, నారి అన్నాడు. నువ్వు మత్తిస్తే నాకు తెలీదా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నీలో నుంచి వచ్చాను నేను. షబాస్ మై సన్, ఇదిగో జంతువులు వన్ బై వన్ వచ్చేస్తున్నాయి, పేర్లు పెట్టాయి అన్నాడు. అంతేగా, నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరే అన్నాడు. సింహము, పులి, కుక్క, నక్క, పిల్లి, తోడేలు, ఓ పెడుతున్నాడు పేర్లు. కొడుకుని ఎంత గొప్పగా చూశాడండి ఆ రోజు, అంత గొప్ప తండ్రికి పుట్టిన మనం. మనం ఎవరికి పుట్టాం? అపోస్తుల కార్యం 17:26 మీరెవరు పిల్లలు చూడండి, మీరెవరి ద్వారా వచ్చారు, ఎవరి వలన మీరు భూమి మీద వచ్చారు మీరు ఆలోచించండి. అపోస్తుల కార్యం 17:26 యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన దేవుడు ఒకని నుండి, అనగా ఆదాము నుండి ప్రతి జాతి. మాలా మాదిగా సచ్చరి కాదండి బాబు, జాతి అనగానే చైనా, జపాన్, చప్పిడి ముక్కోడు, చీపు కళ్ళోళ్ళు, నల్లగున్నోళ్ళు, బుడ్డ పెదవులు ఉన్నోళ్ళు, ఎర్రగా ఉన్నోళ్ళు, పొడ, అదండి జాతులు అనగానే గబుకుని ఈ జాతులు, దరిద్రపు జాతులు అనుకోగలరు మీరు? ఒకని నుండి ప్రతి జాతి. రష్యన్స్ ఉన్నారనుకోండి వాళ్ళ రంగు వేరు, వాళ్ళ ఎత్తు వేరు. అదే నీగ్రోస్ ఉన్నారనుకోండి ఆఫ్రికాలో, నల్లగా ఉండి పెద్ద మూతులు, కోతులకి వాళ్ళకి తేడా ఉండదు. నల్ల జాతీయులు అంటారు వాళ్ళు, నల్ల జాతీయులు. అమెరికా జాతీయుడు, అది జాతులు అంటే. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు ఆయన. మనమంతా ఆదాము నుండి వచ్చిన మహాశక్తులం. మీరు ఆత్మ ఉందా? మీ పేరే, మీ పేరదే. పీడి సుందరరావు అంటున్నారే ఆత్మకి, శరీరానికి కాదు. ఇది డొక్కులో వదిలేసి మెట్లు పెట్టేస్తారు దీన్ని. దీనికెందుకు పేరు? పిచ్చోళ్ళు కనుక మీరు సమాధి మీద రాయిస్తారు, అయ్యగారు ఇప్పుడు పుట్టారు అప్పుడు చచ్చిపోయారని. సమాధి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఆయన లేడు వెళ్ళిపోయాడు, మనకి లేడండి, మనకు దూరం అయిపోయాడండి, కనబడని లోకాలకు వెళ్ళిపోయాడని కథలన్నీ చెప్తాడు. సమాధి మీద వెంకటప్పారావు, జననం మరణం, లోపల ఉన్నాయని ఎవరు? అప్పారావా? క్రైస్తవులు అదే పేరు, దావీదు, జననం మరణం. లోపల దావీదు ఉన్నాడా? మట్టిలో ఉన్నాడు. ఏమండి మీ చొక్కా ఎక్కడ చిరిగిపోయింది పారేశ్వరం అనుకోండి, ఆ చొక్కా దొరికే శాంసన్ అంటారా? చే, ఆయన వాడేసి చొక్కా అండి బాబు ఇది. వాళ్ళు వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయాడు ఎక్కడికి? నిన్ను వెళ్ళి, నిన్ను ఊది, నిన్ను ఎందుకు ఉంచాడు? నరులారా తిరిగి రండి, నేను ఆశపడి మిమ్మల్ని ఎందుకు కన్నాను ఆయన, నా దగ్గర ఉండటానికి. మీరు వెళ్ళింది నా దగ్గర ఉండటానికి. నా దగ్గర ఉండే స్తోమత, సమర్థత, వీరత్వం, పరాక్రమం, పౌరుషం, రోషం సంపాదించుకోవాలనే ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపాను. మీరు ఏలికలై, గెలిచేవారై, జయశాలులై ప్రపంచంలో లోకాన్ని జయించి రండి నా సింహాసనం మీద కంటున్నాడు.
మరి భూమి మీదకి వచ్చిన నీవు పిరికి బందగా దేవుణ్ణి అమ్ముకునేవాడిగా లోకాశలకు లొంగిపోయి లోకంలో ఉన్న కోరికలకు తలదించి బ్రతికితే నీకు దేవుడంతటి వాడవు ఎలా కాగలవు, దేవుడున్న లోకానికి ఎలా చేరగలవు?